మేడం మీరు మాట్లాడగలరండి? అందరికీ నమస్కారం. గత సంవత్సర కాలంగా రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతోంది అని చెప్పడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అంటే రోజు రోజుకి ఏదైనా సిచ్యువేషన్ ఒకటి జరిగిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసే క్రమంలో ఏ గవర్నమెంట్ అయినా ముందుండాలి, కానీ దాన్ని ఇంకా పెంచి పోషించే క్రమంలో ఉందని చెప్పడానికి ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అంటే ఈ సంవత్సర కాలంలో దగ్గర దగ్గర 400 మంది మీద అత్యాచారాలు కాని హత్యలు కాని ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉరుకొల్పిన సంఘటనలు కాని చిన్నపిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఆడవాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఆఖరికి వాళ్ళ ఫాలోవర్స్ కానీ చేస్తున్న దౌర్జన్య కాండం చూస్తూ ఉంటే మహిళలకి రాష్ట్రంలో రక్షణ లేదు అని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా మనం భావించవచ్చు. ఎందుకంటే మాట్లాడితే మహిళల రక్షణే మా ధ్యేయంగా పెట్టుకుంటామని చెప్పి ఆ అక్క చెల్లి తమ్ముడు అని చెప్పి రకరకాలైన సంబోధనలతో సంబోధిస్తూ ఈ రోజు తాడేపల్లి ఇంట్లోంచి బయటకు రాకుండా కనీసం మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే నోరు విప్పని నోరు మెదపని ముఖ్యమంత్రిని 20 సంవత్సర కాలంగా చూస్తున్నామంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే మహిళల్ని అక్క చెల్లి అని చెప్పి బుజ్జగించి ముద్దులు పెట్టి తల నిమురుతూ నేనున్నాను నేను విన్నాను అని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు తాడేపల్లి నుంచి ఎందుకు నోరిప్పట్లేదు? ఎందుకు వాళ్ళ చెంచగాళ్ళని బయటకు పంపించి ఎందుకు మహిళల మీద ఇంకా కూడా దౌర్జన్యాలు చేయిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మనం చూసాం మహిళా కమిషన్ ఓవర్ యాక్షన్ అలా ఇలా లేదు. ఎందుకంటే అది కూడా నెల్లూరులో జరిగిన ఒక టూరిజం డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగిని, తను అందులోని తను ఒక దివ్యాంగురాలు, అటువంటి ఉద్యోగిని కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్న ఉద్యోగిని, అంటే నెల జీతం మీద ఆధారపడి బతికే ఒక ఉద్యోగిని, అటువంటి ఉద్యోగిని కేవలం కరోనా టైంలో మాస్క్ పెట్టుకొని మాట్లాడండి అని చెప్పినందుకు గాను అక్కడ సూపరింటెండెంట్ భాస్కర్ అనే వ్యక్తి రాడ్ పట్టుకొని కొట్టడం, అంటే ఒక మహిళని సాక్షాత్తు ప్రభుత్వ ఆఫీసులో 27వ తారీఖున రాడ్ పెట్టి కొట్టి ఆవిడ ఇష్టానుసారంగా చితకబాది కిందనేసి కుర్చీలోంచి బయటికి లాగి కిందనేసి ఇష్టానుసారంగా మహిళ అన్న విచక్షణ కూడా కోల్పోయి ఒక మృగం మాదిరిగా అతను అమ్మాయి మీద పడి కొట్టడం అనేది మన అందరం కూడా చూసాం, నిన్న చూసాం అదంతా కూడా. అంటే 27వ తారీఖున జరిగిన సంఘటనకి, 27వ తారీఖున ఉదయం 11:55 ఇంచుమించుగా జరిగిన సంఘటనకి అమ్మాయి ఈవినింగే 11:00 అరౌండ్ 4 to 5 మధ్యలో ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. అయితే ఎప్పుడు స్పందించారు? దాని తాలూకా సీసీ ఫుటేజ్ అంతా కూడా నిన్న చాలా ఎక్కువగా వైరల్ అయ్యి వాట్సాప్స్ లోని, ఫేస్బుక్ లోని, ట్విట్టర్ లోని దానికి సంబంధించిన వీడియో అన్నది, వీడియో ఫుటేజ్ ఏదైతే ఉందో, ఆఫీసుల ఫుటేజ్, సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వైరల్ అవ్వటం వల్ల అప్పుడు ఉలుక్కుమని లేచిందండి మహిళా కమిషన్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అందరూ కూడా. ఎందుకంటే సాక్షాత్ నెటిజన్స్ అందరూ కూడా తిట్టిపోస్తున్నారు ఏంటి అఘాయిత్యాలు అని చెప్తుంటే ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చి మహిళా కమిషన్ చెప్పింది ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం అన్నారు. గుద్దుందా? కనీసం సిగ్గనిపిస్తుందా? ఆడదానిగా పుట్టిన తర్వాత ఆడవాళ్ళకి న్యాయం చేసే పొజిషన్ లో ఉండి కూడా చేయలేకపోతున్నందుకు ఏ కోసం బాధ అనిపించట్లేదా ఈ హోం మంత్రికి, మహిళా కమిషన్ కి అని అడుగుతున్నా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చున్న తర్వాత ఇన్ని సంఘటనలు జరుగుతుంటే కనీసం మీరు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు రికార్డెడ్ ప్రెస్ మీట్ అయినా పెట్టవచ్చు కదా మహిళల మీద, నేను అడుగుతున్నా. మహిళల మీద జరుగుతున్న అన్యాయాల గురించి రికార్డెడ్ ప్రెస్ మీట్ అయినా పెట్టలేని దుస్థితిలో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే వీళ్ళు ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చేసి మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగినా మేము ఊరుకోమని చెప్పి ఏదో సామెత చెప్పినట్టుగా ఎప్పుడో జరిగిన దానికి నిన్న అంటే 27వ తారీఖున జరిగిన సంఘటనకి ఆల్ ఆఫ్ సడన్ నిన్న పోలీసు యంత్రాంగం అంతటిని నిద్ర లేపేసి, ఈవిడ నిద్ర లేవటం, వీళ్ళు కమిషన్ నిద్ర లేవటంతో పాటు పోలీసు యంత్రాంగాన్ని కూడా నిద్ర లేపి అతని మీద కేసు పెట్టారట. ఏ కేసురా అంటే మళ్ళా యాజ్ యూజువల్ దిశ చట్టం. నేను ఇప్పుడు హోంమంత్రి గారిని అడుగుతున్నాను, హోంమంత్రి గారు మీరు ఒక లేడీ, ఒక మహిళా హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి వచ్చారంటేనే అబ్బా సూపర్, నిజంగా మహిళలు చాలా రక్షణగా ఉంటారు, ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కన్న దేశం ఏదైతే ఉందో అర్ధరాత్రి 12 గంటలకి ఆడది తిరిగే రోజు వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చిన రోజు అనుకుంటున్నాము, కానీ మాకు మహిళా హోంమంత్రి వచ్చిన రోజే మాకు స్వతంత్రం వచ్చిందేమో అని చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ అదే హోంమంత్రిని అడుగుతున్నా, ఈ రోజు ఒక ఉద్యోగిని 27వ తారీఖున కొట్టిన తర్వాత 30వ తారీఖు వరకు మీ యంత్రాంగం ఏం చేస్తుంది? సుమారుగా 400 మంది మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు ఈ రోజు వరకు స్పందించట్లేదు మీ పోలీస్ యంత్రాంగం? అంటే ఇలాంటి వాళ్ళ మీద, మహిళల మీద ఎటువంటి అఘాయిత్యాలు జరిగితే స్పందించండి అనే ఆర్డర్స్ మీరు మీ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇవ్వలేదా? పైగా దీనికి ఒక దిక్కుమాలిన చట్టం, దిశ చట్టం. ఆ దిశ చట్టానికి దశ లేని దిక్కుమాలిన చట్టం ఏదైనా ఉందంటే అదొకటే. ఎందుకంటే చట్టబద్ధత లేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ఆ భాస్కర్ అనే మృగం మీద దిశ చట్టం పెట్టారంట. ఏ నిర్భయ చట్టం పెట్టడానికి మీ ఆలోచనలు అడ్డొచ్చినాయా?
అయ్యన పాత్రి గారి మీద ఏమీ లేని సందర్భంలోనే అయ్యన పాత్రి మీద ఏమో అయ్యన పాత్రి గారి మీద దిశ నిర్భయ చట్టం పెట్టున్నారే. ఈరోజు కళ్ళ ముందు ఒక ఆడకూతుర్ని ఇష్టం వచ్చినట్టు కొట్టితే నిర్భయ చట్టం పెట్టడానికి మీకు చేతులు రాలా. దిశ చట్టం పెట్టారట. దిశ చట్టంలో ఏ సెక్షన్స్ పెట్టావమ్మా హోంమంత్రి ఒకసారి నాతో చెప్పమనండి. ఈవెన్ మీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారిని కూడా అదే అడుగుతున్నా, ఏ సెక్షన్స్ పెట్టారు అతని మీద? దిశ చట్టానికి ఏ ఐపీసీ సెక్షన్స్ మీకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి నాతో మాతో మాకు చెప్పాలి కదా. దిశ చట్టమే లేదు, దానికి ఒక ఐపీసీ సెక్షన్స్ లేవు, ఈ రోజు చట్టబద్ధత కల్పించలేదు. దాన్ని తీసుకొచ్చి దిశ చట్టం కింద మేము కేసు బుక్ చేశామని చెప్తుంటే ఎర్రివాళ్ళనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని? అంటే ఎర్రివాళ్ళని చేద్దాం అనుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని అడుగుతున్నా నేను. అంటే దిశ చట్టం ఏది లేదు అనే సంగతి అందరికీ తెలిసి కూడా ఈరోజు అటువంటి చట్టాలు పెడుతున్నారు. ఏం పెడతారు? 2-3 రోజుల్లో బెయిల్ ఇచ్చే చట్టాలా? ఒక మృగంలా మీద పడి అన్ని అన్ని సార్లు అమ్మాయిని కొట్టాడు. అది కూడా అమ్మాయి అదృష్టం ఏంటంటే ఆ సీసీ ఫుటేజెస్ లో కనిపించింది కాబట్టి. అదర్వైజ్ ఆ అమ్మాయి పరిస్థితి ఎలా అయిపోయింది అంటే డాక్టర్ అనితారాణి ఎక్కడైతే మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో డాక్టర్ అనితారాణి కేసు పెట్టిన 2 నెలల వరకు కూడా స్పందించిన పోలీసులు కేవలం సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పినప్పుడు మాత్రమే స్పందించిన సందర్భాన్ని కూడా ఈరోజు ప్రజలందరికీ గుర్తు చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పోలీసుల దగ్గర నుంచి మహిళల అఘాయిత్యాల మీద ఏదైనా కేసు పెట్టించుకోవాలి అంటే కేవలం ఒకే ఒక ఆయుధం ఏంటంటే సోషల్ మీడియాలో ఆ ఇష్యూ వైరల్ అవ్వడం, అప్పుడు మాత్రమే స్పందిస్తారు. లేకపోతే సోషల్ మీడియాలో ఎవడైనా ఏదైనా కేసు పెట్టాడా వాడి మీద కేసు పెడదాం, దాని వయసుతో సంబంధం లేదు. 60 ఏళ్ళ ముసలిదైనా ఒకటే, 6 ఏళ్ళ చిన్న పాప అయినా ఒకటే, సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్ట్ పెట్టకూడదు. లేదు అనుకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవడైనా చంపమంటే చంపేయాలి, లేదు చంపడానికి ప్రయత్నం చేయడానికి సహకరించమంటే సహకరించాలి, లేదు వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోమంటే పోలీసులు కూర్చోబెట్టాలి. ఇది పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్న తీరు. దానికి సాక్షాత్తు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్ గారు. ఆవిడ ఎప్పుడు ఏం మాట్లాడతారో కూడా తెలియదు. అంటే ఇన్ని రోజులు అత్యాచారాలు జరిగినప్పుడు నిన్న కాక మొన్న అనంతపురం జిల్లాలో ఇద్దరు ఆడకూతురు బతుకు తెరువు గురించి సూదికి దారం కొనుక్కోవడానికి బయటకు వెళితే చేతులు అంటే వెనక్కి నుంచి వచ్చి నోరు గట్టిగా మూసి కిడ్నాప్ చేసిన పరిస్థితి ఉదంతం ఇంకా మర్చిపోలేదు. ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి రోజు రోజుకి మహిళల మీద అఘాయిత్యాలు పెరుగుతుంటే మీ డిపార్ట్మెంట్ ని ఎందుకు అలర్ట్ చేయట్లేదు అని అడుగుతున్నాను. అసెంబ్లీలో మాట్లాడతారండి, ఒక మహిళా ఎమ్మెల్యే అంటది ఏంటి జగన్మో ప్రతి ఒక్క ఆడపిల్ల గుండె కూడా జగన్ జగన్ అని కొట్టుకుంటుందని ఒక ఆవిడ, ఇంకొక ఆవిడ అండిద్ది గన్ కన్నా ముందు జగన్ వస్తారని ఒక ఆవిడ. వీళ్ళందరూ ఏమైపోయారండి? ఏ వీళ్ళందరికీ నోర్లు ఎందుకు పడిపోయినాయి ఈరోజు? జగన్ కన్నా గన్ కన్నా ముందు జగన్ రావడం దేవుడు ఎరుగు. కనీసం మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఒక్క రోజైనా నోరిప్పాడా? నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఈరోజు బయటకు వచ్చి మహిళల మీద ఎందుకు ఇలా జరుగుతున్నాయి, వీళ్ళ మీద యాక్షన్లు తీసుకోండి అని ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడుగుతున్నా. ఈరోజు కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మహిళా ఎండిఓ మీద మాట్లాడితే ఆ రోజు నోరిప్పాం, ఎందుకంటే మీ ఎమ్మెల్యే మాట్లాడితే రాంగ్ కూడా రైట్ అయిపోద్ది మీ మహిళా కమిషన్ కి. అనితారాణి మీద నారాయణ స్వామి గారు దుర్భాషలాడి వాళ్ళు కనీసం విచక్షణ కోల్పోయి ఒక ఆడపిల్ల వాష్రూమ్ లో ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళని ఎవ్వరు ఏమి మాట్లాడరు. 2 నెలలు పట్టింది కేసు పెట్టడానికి, ఆ విషయంలో కేసు పెట్టడానికి. ఇంకా కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి విషయం అయితే కేసు పెట్టిన 5 నిమిషాలకే 1500 కట్టి రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి. ఇలాంటి ఉద్యోగినుల మీద దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చిన్న పిల్లల వరకు వాలంటీర్ల దగ్గర నుంచి వాళ్ళ నాయకులు చేస్తున్న అకృత్యాలకి లెక్క లేకుండా ఉన్నది. దీని అంతటికి ఏదైనా చెప్పండిరా బాబు అంటే మళ్ళా తిరిగి 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 నీ ముక్కు ఎక్కడ ఉందంటే చుట్టూ తిరిగి వచ్చినట్టుగా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే కనిపిస్తారు ఈ మహిళా కమిషన్ కి మహిళా మంత్రులకి. మీరు చేస్తున్న తప్పులకి మీరు చేస్తున్న ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తున్న మీకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తప్పించి ఇంకెవరు కనిపించరా? ఏ మీ నాయకుడిని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? ఉద్యోగాలు ఊడిపోతాయనా? మీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మహిళల మీద ఇలా జరుగుతున్నాయి పోలీస్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేయించి వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి అని ఎందుకు మహిళా మంత్రులు అదేవిధంగా మహిళా కమిషన్ ఎందుకు మీ సీఎం దగ్గరికి వెళ్ళి మాట్లాడలేకపోతున్నారు? మీ మంత్రి పదవులు ఊడిపోతాయి, మీ మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఊడిపోతుంది అనే భయమా? అంతకన్నా వచ్చి కామన్ ఉమెన్ కింద రోడ్డు మీదకి వచ్చి పోరాటం మేలండి. ఎందుకంటే మీకు ఒక అధికారం ఇచ్చి మిమ్మల్ని అధికార స్థానంలో కూర్చోబెట్టి మహిళలకు రక్షణ కల్పిస్తారని అనుకుంటే ఈ రోజు వాళ్ళతోనే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు ఒక్క నెల్లూరు పక్కనున్నారని చెప్పి 27వ తారీఖున జరిగిన సంఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కాబట్టి 30వ తారీఖు వచ్చి మాట్లాడుతుంటే దానికి లోకేష్ గారి గురించి మాట్లాడతారు. లోకేష్ గారు అయ్యన్న పాత్రి గారి విషయంలో స్పందించారు, ఇక్కడ బాధపడ్డారు అన్నారు. కనీసం మా లోకేష్ బాబు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, ఆడవాళ్ళంటే గౌరవం గౌరవము
తో పాటు ఎక్కడా కూడా ఎవరినైనా ఆడవాళ్ళ మీదకి ఎవరైనా చెయ్యి ఎత్తినా ఆడవాళ్ళ మీద ఈగ వాళ్ళన్నా కూడా ఊరుకోమని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ నుంచి ఇప్పటికీ కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా పోరాటం చేస్తున్న వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు ఉంటారు. అటువంటిది ఈరోజు సీఎం స్థానంలో కూర్చున్నాడు మీ పెద్ద మనిషి. సీఎం స్థానంలో కూర్చొని ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ ఇష్యూ చేస్తే వాళ్ళు ఎటువంటి శిక్షకైనా రెడీగా ఉండే పరిస్థితిలో ఉన్న మీ వ్యక్తిని కనీసం మీరు అల్లి అడగండి, అడగండి, చేయకపోతే అడుక్కోండి. అంతకే అవసరం లేకపోతే మమ్మల్ని పిల్లండి, మేము వచ్చి అడుగుతాం. అంతేగాని ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే తెలుగుదేశం పార్టీ ముందుంటుంది, తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ దిశ చట్టానికి ఒక దిశ నిర్దేశం ఇస్తే గనక ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదర్వైజ్ మీకు చేత కాకపోతే కనీసం పోలీసులను అలర్ట్ చేయండి. ఇంకొక విషయం మాత్రం నేను చెప్పి ముగిస్తా, పోలీసులకు మాత్రం చేతులైతే దండం పెట్టి అడుగుతా. మీ రాజకీయ ప్రలోభాలకు, మీరు రాజకీయ ప్రలోభాలకి లొంగి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలను మాత్రం దయచేసి పక్కన పెట్టకండి. ఎందుకంటే మీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు, మీ ఇంట్లో ఒక తల్లి చెల్లి భార్య అందరూ ఉన్నారు. రేపొద్దున అదే పరిస్థితి వాళ్ళకు వస్తే మీరు ఏం చేస్తారో, ప్రతి ఆడపిల్లని కూడా మీ ఇంటి ఆడపిల్లగా భావించి ప్రతి పోలీస్ ఆఫీసర్ కూడా ఎక్కడైనా ఎటువంటి జరిగినా కూడా వెంటనే స్పందించాల్సిందిగా మాత్రం వాళ్ళకి చేతులు ఎత్తి అడిగి కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.